హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ డిలే అవ్వడానికి కారణాలు ఏమిటి, ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వచ్చు అనే అంశంపై ఈ రోజు మనం చర్చిద్దాం. ఫీజులు పెంచమని ప్రైవేట్ ఇంజనీరింగ్ యాజమాన్యం మధ్య మరియు ప్రభుత్వం మధ్య ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, కానీ వెబ్ ఆప్షన్స్ మాత్రం ఇంకా నమోదు చేయాల్సి ఉంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇదివరకు ఉన్న 35,000 రూపాయల మినిమం ఫీజుని ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఏఎఫ్ఆర్సీతో చేసుకున్న ఒప్పందం 2019 నాటికి కంప్లీట్ అయిపోయింది. ఏఎఫ్ఆర్సీ అంటే అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. అయితే ఈ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఈ సంవత్సరం కూడా ఒక 10% ఫీజును పెంచుకోమని రికమెండేషన్ ఇచ్చింది. అయితే అది ఇంకా ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. 10% ఫీజు పెంచుకోవటం అంటే ఇప్పుడు మినిమం ఫీజు 35,000 ఉన్నది, ఇంకొక 10% పెరగడం అంటే 3.5 పెరిగి మొత్తం 38,500 మినిమం ఫీజుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ మినిమం ఫీజు 100,000 తీసుకుంటున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక 10% అండి, ఇంకొక 10,000 పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే 110,000 అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అగ్రిమెంట్ ను ఇంకా గవర్నమెంట్ ఆమోదించలేదు. ఒకవేళ ఆమోదం జరిగితే గనక వెంటనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేసేటువంటి ఆప్షన్ ఉంది. అందుకనే ఈ డిలే జరుగుతుంది. మరి ఏ బేస్ తో ఏపీఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ని డేట్స్ ని ఖరారు చేసింది అంటే, పాత ఫీజులతోనే ఈ కౌన్సిలింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఏపీఎంసెట్ అనుకుని వెబ్ ఆప్షన్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. అయితే కొంత వ్యతిరేకత వచ్చింది. ఇది ఎందుకంటే ఒకవేళ ఈ పాత ఫీజులు అనుకునే స్టూడెంట్స్ ఈ ఆప్షన్స్ నమోదు చేసి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ ఫీజు గనక పెరిగినట్లయితే వారి మీద ఎక్కువ భారం అనేటువంటిది పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ కూడా ఆలోచించి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ డిలే చేస్తూ వస్తున్నారు. ఈ ఫీజులు అనేటువంటివి ఇంకా గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ గారు ఖచ్చితంగా గవర్నమెంట్ కొద్ది రోజుల్లో ఏదో ఒక డెసిషన్ కు వచ్చేస్తుంది, ఎక్కడో చోట ఈ ఫీజుకి ఖచ్చితంగా అప్రూవల్ అనేటువంటిది ఇచ్చేస్తాము, ఈ నెలాఖరికల్లా కౌన్సిలింగ్ కంప్లీట్ చేసి ఆగస్ట్ లో క్లాసులు స్టార్ట్ చేస్తామని ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ విధంగా కౌన్సిలింగ్ డిలే అవడం వలన చాలా వరకు మెరిట్ స్టూడెంట్స్ అనేటువంటి వారు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలకు మరియు డీమ్డ్ యూనివర్సిటీల వైపు ఆకర్షితులై వెళ్లిపోతున్నారు అని కొంత ఎక్స్పర్ట్ కమిటీ అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. అంతకుముందు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు ఎంత ఉన్నా కూడా 35,000 మాత్రమే ఇచ్చేవారు. అయితే మెరిట్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కొంతమందికి మాత్రమే ఫుల్ రీఎంబర్స్మెంట్ అనేటువంటివి ఇచ్చారు కొంత క్రైటీరియా పెట్టి. అయితే ఈ ఏడాది ఫీజుల్ని ఎంతైతే డిసైడ్ చేసి గవర్నమెంట్ అప్రూవ్ చేసిందో ఆ ఫీజు మొత్తాన్ని కూడా అది ఎంతైనా కూడా గవర్నమెంటే భరించే విధంగా స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్తుంది, మొత్తాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్తుంది. మరియు అంతేకాకుండా వారి యొక్క భోజన వసతి మరియు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి 20,000 రూపాయలని అందిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఈ కారణాల చేత ఏపీఎంసెట్ వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి డిలే అయినవి, ఇంకా ఎక్కువ కాలం పట్టకపోవచ్చు, అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అనేటువంటి అప్డేట్స్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అందిస్తాము. ఏ అప్డేట్ తెలిసినా కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.